ఫ్రెండ్స్ మన ఛానల్లోని వీడియోస్ని రెగ్యులర్గా మీరు చూడాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇండియన్ రైల్వేస్లోని ఇంటీగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై నుండి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇందులో మొత్తంగా మనకి తొమ్మిది వందల తొంభై రెండు ఉద్యోగాలు అనేవి రిలీజ్ అయ్యాయి ఈ ఉద్యోగాలకి టెన్తో పాటు ఐటీఐ చేసిన వాళ్ళు లేదంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ చూడండి ఎటువంటి ఎగ్జామినేషన్ ఏముండదు ఫ్రెండ్స్ జస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అనేది కేటాయించడం జరుగుతుంది అనమాట వంద రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని వరకు చూశారంటే సో నేను డిస్క్రిప్షన్లో కూడా ఆన్లైన్ అప్లైకి సంబంధించిన లింక్ ఇస్తాను సో ఎలా అప్లై చేయాలో నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను అనమాట సో ఈ నోటిఫికేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని మీరు వరకు చూడండి అలాగే ముందుగా వీడియోని లైక్ చేయండి పోస్టుల వివరాలు కానీ మీరు ఒకసారి పరిశీలించినట్లయితే కార్పెంటరు ఎలక్ట్రీషియను ఫిట్టరు మెకానిస్టు పెయింటరు వెల్డరు సో ఈ టోటల్గా మనకి తొమ్మిది వందల తొంభై రెండు ఉద్యోగాలు అనేది రిలీజ్ అయ్యాయి అనమాట సో ఈ యొక్క ఉద్యోగాలకి టెన్తో పాటు మీరు ఐటీఐ కార్పెంటర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ కానీ మెకానిస్టు పెయింటర్ వెల్డర్ ఇవన్నీ చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకో లేదంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఏజ్ కానీ చూసుకున్నట్లయితే పదిహేను సంవత్సరాల నుండి ఇరవై నాలుగు సంవత్సరాల లోపు అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబీసీ వారికి మూడు సంవత్సరాల వరకు అపరేజ్ లాక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దిస్ నోటిఫికేషన్ ఇస్ ప్యూర్లీ ఫర్ గివింగ్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ అండ్ నాట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఫ్రెండ్ చూడండి ఇది అప్రెంటిషిప్ ట్రైనింగ్ మాత్రమే సో అప్రెంటిషిప్ అంటే చాలా మందికి తెలుసుంటుంది ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోస్ వాటిపైన చేస్తున్నాను నేను సో ఈ అప్రెంటిషిప్ అంటే మీరు ఈ అప్రెంటిషిప్ చేయడం వల్ల ఇది చూడండి టూ టూ ఇయర్స్ ఉంటుంది అనమాట ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే మీకు రైల్వే సంస్థ ఒక సర్టిఫికేట్ ఇస్తుంది ఆ సర్టిఫికేట్తో మీరు ఎక్కడికైనా జాబ్ చేసుకోవచ్చు లేదంటే రైల్వేలో మీకు టెక్నికల్ విభాగంలో ఏమైనా పోస్టులు పడినప్పుడు సో మీకంటూ సపరేట్గా కొన్ని పోస్టులు అనేవి కేటాయించడం జరుగుతుంది సో అంత వాల్యుబుల్ అనమాట ఈ అప్రెంటిస్షిప్ అనేది ఫ్రెండ్స్ మీకు ట్రైనింగ్ అప్పుడు వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారు కదా సో చూడండి ఫస్ట్ ఇయర్ అయితే మీకు ఐదు వేల ఏడు వందలు పర్ మంత్ ఉంటుంది అలాగే సెకండ్ ఇయర్ అయితే ఆరు వేల ఐదు వందలు పర్ మంత్ ఉండేది ఫ్రెషర్స్కి అనమాట అంటే పాటు ఐటీఐ చేసిన వాళ్ళకి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి ఫ్రెషర్స్కి ఎవరికైనా సరే ఈ ఈ వేజెస్ ప్రకారం ఈ స్టైఫండ్ అనేది ప్రతి నెలా మీకు ఇస్తారు ట్రైనింగ్తో పాటు సో ఎలా అప్లై చేయాలి చూడండి వంద రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేసే సరిపోతుంది అనమాట ఇరవై ఐదు అంటే నిన్నటి నుంచి అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయ్యింది జూన్ ఇరవై నాలుగో తేదీలోపు మీరు దీనికి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు వంద రూపాయలు మాత్రమే చూడండి అవి వచ్చిన అప్లికేషన్స్ వారి మార్కుల ఆధారంగా అభ్యర్థులను లిస్ట్ చేసి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలవడం జరుగుతుంది అనమాట సో చూడండి ఇక్కడ ఐసీఎఫ్ ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఇచ్చిన్నారు నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు దాని లింక్ని కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ ప్లేసెస్ వెళ్ళిపోతారు వెళ్ళిపోతారనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ని మీ ఫ్రెండ్స్తో పాటు మీ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్